హ్యూస్టన్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ మీట్ అండ్ గ్రీట్ గ్రాండ్ సక్సెస్ అయింది. సుమారు 250 మంది తెలుగు వారే కాకుండా వివిధ ప్రాంతాలకు చెందిన హ్యూస్టన్ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని పలు రాజకీయ అంశాలపైన అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు ఎంపీ అరవింద్. దీనికి సహకరించిన దాతలకు, వాలంటీర్స్ కు, అలాగే ఓవర్సీస్ ఫ్రెండ్స్ అండ్ బీజేపీ సభ్యులకు, ఆర్గనైజర్ శ్రీధర్ కాంచనకుంట్లకు ధన్యవాదాలు తెలిపారు. హ్యూస్టన్ అండి, మీ విజన్ ఏంటండి భారత్ 2024? వాట్ విల్ బి ద విజన్ ఆఫ్ బీజేపీ? సిదవే మనకి మోదీ గారి నాయకత్వంలో నేను ఇందాక మాట్లాడుతుంటే కూడా ఎటువంటి రెవల్యూషనరీ చేంజెస్ టెక్నాలజీ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, హౌసింగ్ పరంగా కానీ, ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ పరంగా కానీ, రైతులకు కానీ, మహిళల కోసం కానీ, ప్రత్యేకంగా యువత కోసం కానీ, స్టార్టప్ స్టాండప్ ఇండియాల ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయటమే కాదు ఎవరైతే ఈ స్కీమ్స్ వాడుకొని వాళ్ళు స్వయం ఉపాధి పొందినరో వాళ్ళు 8-10 మందికి ఉపాధి కూడా కల్పిస్తూ ఉన్నారు. సో ఇటువంటి రెవల్యూషనరీ చేంజెస్ కేవలం 7-8 సంవత్సరాలలో భారత ప్రభుత్వం రాగలిగిందంటే అది కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వం వల్ల. ఆయన ఏ రకంగా అయితే విశ్రాంతి లేకుండా భారతదేశం సేవలో 2001లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇవ్వాలటి వరకు ఒక గవర్నమెంట్కి అధిపతిగా రాష్ట్రం కానీ దేశానికి కానీ సేవలు అందిస్తూ ఉన్నాడు. ఇదే విధంగా కంటిన్యూ చేసి 2024 ఏదైతే ఎలక్షన్స్ బ్యారియర్ ఉందో అది కూడా సునాయాసంగా అధిగమించి 2029కి ప్రపంచలోనే భారతదేశాన్ని మొట్టమొదటి స్థానంలో అగ్రగామిగా నిలబెట్టడానికి మా వల్ల అయినంత